हाय फ्रेंड्स, वेलकम बैक सुमा टीवी किचन। ఈ సమ్మర్లో కూల్ కూల్గా చల్ల చల్లగా ఫ్రూట్ కస్టర్డ్ ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది। మీ దగ్గర ఫ్రూట్స్ ఇంట్లో ఇలా ఉంటే మీకు నచ్చిన ఫ్రూట్స్తో చేసుకోవచ్చు। అండ్ ఫ్రూట్స్ అన్నీ ఇలా సర్దుకొని ఉంచుకోవాలి ఒక ప్లేట్లోకి। ఇప్పుడు ఒక కప్పుతో 1 కప్ మిల్క్ తీసుకోవాలి, నేను ఇక్కడ 1/2 కప్ తీసుకున్నాను। సో కొంచెం ఫ్రూట్స్ అనేవి సైడ్గా చేసి ఉంచుకోండి। ఇప్పుడు ఇందులో కస్టర్డ్ పౌడర్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి। నేను ఇది హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్ అండి, ఇలా వేసుకొని బాగా గడ్డలు లేకుండా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండిల్ పెట్టుకొని అందులో 1/2 కప్పు పాలనేవి తీసుకోవాలి। ఆ పాలల్లో ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి। నేను పెద్ద స్పూన్ తో వేస్తున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్, చిన్న స్పూన్ తో వేస్తే ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా ఉంచుకున్న కస్టర్డ్ మిల్క్ అనేది ఇందులో వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది। సో ఇలా చూసారుగా ఫ్రెండ్స్, ఇలా ఉండేటప్పుడు మనం దించేసుకోవాలి। చూడండి, ఇలా గరిటక అనేది ఇలా రావాలి, ఇలా ఇలా వచ్చేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారనివ్వాలి। ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి। ఇలా మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా పర్వాలేదు, అవే కావాలి అని ఏం లేదు, సో అన్నీ కూడా వేసుకోవాలి। డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే, దాన్ని కూడా వేసేసుకోవాలి। కొంచెం సైడ్గా తీసి మాత్రం ఉంచుకోండి, వేసి ఇంకా ఇలా మిక్స్ చేసుకోవాలి। సో ఎండ్లో నుంచి పిల్లలు ఇప్పుడు స్కూల్ నుంచి వస్తారు కదా, ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది అండ్ చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు, అండ్ పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు। ఇంకా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి। ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని ఇలా మీ దగ్గర ఐస్ క్రీమ్ బౌల్స్ ఉంటే ఆ బౌల్స్లోకి తీసేసుకోవాలి। ఇలా తీసుకొని మనం ముందుగా నేను కొద్దిగా ఫ్రూట్స్ అనేవి ఉంచుకోమని చెప్పాను కదా, వాటిని పై పైన కొద్దిగా సర్వ్ చేసుకోండి। కూల్ కూల్గా చల్ల చల్లగా మన ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయింది ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది, టేస్ట్ అయితే అద్దిరిపోతుంది। పిల్లలు పెద్దలు ఎవ్వరూ విడిచిపెట్టరు దీన్ని, ఇలా చేసుకొని కానీ తాగితే తిన్నా సూపర్ అంటే సూపరు। మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్।